నమస్కారం గురువు ఆయుష్మీ కొడుకులు లేని వాళ్ళకి ఈ మధ్య కాలంలో కూడా దహన సంస్కారాలు చేస్తున్నారు అలా చేయొచ్చు అంటారా కూతుళ్ళు దహన సంస్కారాలు చేస్తే స్వర్గప్రాప్తి ఉంటుంది అంటారా అసలు ఇది ఎవరి మనోభావాలు బాధపడ్డప్పటికీ కూడా సత్యమును చెప్పడంలో ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యకూడదు శాస్త్రంలో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి తప్ప ఎవరికో మనోభావాలు బాధపడతాయనో లేదా వాళ్ళని తృప్తిపరచడం కోసము నేను శాస్త్రాన్ని తప్పించి చెప్తే అది శాస్త్రానికి విరుద్ధం అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ పక్షపాతం కాదు అక్కడ ఇప్పుడు దేవతలని పితృదేవ ఇప్పుడు దేవతలని దేవతలని అంటాం చనిపోయాక పితృల్ని కూడా పితృదేవతలు అంటారు కానీ పితృలు అన్నారు మన తండ్రి నా తండ్రిగా చనిపోయారు మా తండ్రి గారు మా తల్లిగారు ఇద్దరు కాలం చేశారు మా బతుకున్నప్పుడు మా అమ్మ మా నాయన అంటారు ఇప్పుడు మా అమ్మ నాన్నగారు అని నేను మా ఎవరికైనా చెప్పేటప్పుడు మా అమ్మగారు చనిపోయా మా నాన్నగారు చనిపోయిన కానీ వారికి సంబంధించి నేను ఏదైనా ఒక ఆర్థిక క్రియ కానీ వారికి సంబంధించి ఎలాంటి తర్పణాలు కానీ చేసేటప్పుడు ఇలా చెప్పడానికి లేదు అక్కడ మాత్రం ఏముంటుంది అంటే ఇప్పుడు మా తండ్రి గారు అనుకోండి కాశ్య శ్రీనివాసేశ్వర శర్మాణం ఫస్ట్ మా తాతగారు శ్రీనివాసేశ్వర అంటే మా నాన్న దగ్గర నుంచి మొదలుపెట్టి నాన్నక నాన్నగారు శ్రీనివాసేశ్వర వెంకటసుబ్బేశ్వర యానాదయేశ్వర శర్మానాం వసు రుద్ర ఆదిత్య రూపానాం అంటాం సో వసు రూపం అంటే భూమి సో ఇక్కడ ఉన్నాడు ఇది యథార్థం తర్వాత ఆయన ఏమైపోయాడు రుద్రుడు అంటే శ్మశానం అంటే ఆయన రుద్ర రూపంలోకి వెళ్ళాడు తర్వాత ఆయన ఆదిత్య రూపం సూర్యమండలానికి వెళ్ళిపోయాడు అంటే ఈ భూమి మీద ఉన్న ఆయన శ్మశానానికి వెళ్ళాడు శ్మశానంలో ఉన్న నుంచి సూర్యమండలానికి వెళ్ళారు కాబట్టి ఈయన అక్కడికి చేరాలి అని చెప్పి నువ్వు తర్పణం ఎదురుతున్నావు సో కాబట్టి స్థానం ఇచ్చావు ఇప్పుడు నువ్వు దేవాలయంలోకి ఆడవాళ్ళకి ప్రవేశం ఎందుకు లేదు అని వీళ్ళందరూ ఇప్పుడు ఉద్యమం చేసి దేవాలయాలలోకి వెళ్ళగలిగిన ధైర్యం ఉంటే ఖచ్చితంగా వాడు కూడా శ్మశానానికి వెళ్ళి చితులు పెట్టచ్చు మేము కూడా పూజలు చేస్తాము మీరేంటి మగవాళ్ళలాగా మేము కూడా చక్కగా యజ్ఞోపేతం వేసుకుంటాం మగవాళ్ళు తీసేసినట్టే మేము కూడా చక్కగా పై వస్త్రం తీస్తామంటే కూడదు అంటే దేని ప్రత్యేకత దానికి ఉంటుంది దేని విధానం దానికి ఉంటుంది ఈ విధానము ఆ విధానం ఎప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఏకీకృతం కావు కొన్నిటిలో ఉంటుంది శివపార్వతులు ఒక్కరే కానీ అర్ధనారీశ్వరుగా ఒకవైపు ఆడరూపం ఎందుకు పెట్టారు ఒకవైపు పురుష రూపం ఎందుకు పెట్టారు అంటే అలా రెండు కలిసిపో ప్రకృతి పురుషుడు కలుస్తుంటారు కానీ ఆ ప్రకృతి అనేదే పూర్తిగా అయిపోతే పురుషుడు కనుమరుగైపోతే ఈ సృష్టి ఉండదు అందుకని కుమార్తెకి ఆ అర్హత లేకపోయినప్పటికీ కూడా కుమార్తె ద్వారా తండ్రి తరించే విధానం చెప్పింది శాస్త్రం ఏం చెప్పింది అంటే ఆ కుమార్తెని కన్యాదానం అంటే దానం అంటే బిడ్డని ఇచ్చేయడం కాదు అక్కడ ప్రతిపాదన అంటే ఈ కుమార్తె స్వరూపము కాబట్టి ఓ మహావిష్ణు స్వరూపమైనటువంటి వరుడా నీవిని తీసుకొని నీవు లక్ష్మీ స్వరూపంగా తీసుకొని నాకు ఏమి ఇవ్వాలి మాకు మంత్రాల్లో ఏముంటుంది కన్యాదానంలో దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానా మమ మాతృవంశానా నరకాది ఘోర ఉత్తీర్ణతాసిచ్చర్థం సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం ప్రతిపాదయామి అంటారు సో కన్యాం ప్రతిపాదయాన్ని సో దానం ఇచ్చేది ఉండదు అక్కడ దానం ఇవ్వడానికి ఆమె నవ నవధాన్యాల్లో శనగలు వెనగలు కాదు ఆమె ఆమె ఒక రూపం లక్ష్మి సో లక్ష్మీ స్వరూపం అంటే మన బంగారం అని కాదు అక్కడ ఆ స్త్రీకి ఆ పూర్ణత్వం ఇచ్చారు సో ఇక్కడ మగపిల్లవాడు పుట్టనప్పుడు ఆమెని ఏ వరుడు చేసుకున్నాడో ఆ వరుడు ద్వారా జన్మించినటువంటి పిల్లవాడు ఎవరైతే ఉంటాడో ఆ పిల్లవాడిని దౌహిత్రుడు అంటారు ఆ దౌహిత్రుడి చేత ఈ తండ్రికి సంస్కారం చేయించవచ్చు అంటే నీకు నీ కూతురుకు పుట్టినటువంటి బిడ్డ ద్వారా మళ్ళీ గతులు పొందేటువంటి స్థితిని శాస్త్రం కల్పించింది అంతేకాని ఈ ఎక్కడెక్కడ ఒకటి ఉంది తల్లిదండ్రులు ఉన్నవాడు పితృకార్య అంటే దహనం చేయకూడదు మళ్ళీ అదే దౌహిత్రుడి దగ్గరికి వచ్చేసరికి అక్కడ తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా వాడు దౌహిత్రుడు వచ్చి తాతగారికి కొడు పెట్టవచ్చు అంతేగాని ఆడవాళ్ళు శ్మశానాలకు వెళ్ళడం వాళ్లే కన్ అసలు పాడి మొయ్యడం వల్ల కూడా అరిష్టమని చెప్పింది శాస్త్రం మనం మీడియాలో చూస్తుంటాం ఎవరు రాలేదని ఆ ఆడ ఆమె ఆమె ఎత్తుకోబోయింది ఆమె పెట్టిందని ఇవన్నీ అనుకోవడానికి అరవై ఉంటాయి వినడానికి ఒకటే ఉంటుంది తినడానికి అరవై పదార్థాలు అన్నం నుంచే వస్తాయి కానీ అన్నమే సత్యం కాబట్టి శాస్త్రానికి విదూరమైనటువంటి శాస్త్ర విదూరమైనటువంటి పనులు శాస్త్ర విరుద్ధమైన పనులు ఎప్పటికీ చేసినా అది అరిష్ట అవుతుంది కాబట్టి నిష్కర్షగా ఈ విషయంలో ఏలాంటి మొహమాటం అయితే లేదు అలా చేయకూడదు అలా చేస్తే అరిష్ట ప్రాప్తి కాబట్టి ఆమె ఏం చేయాలి ఇప్పుడు ఒకవేళ ఆమెకి వివాహం కాలేదు ఒకటే కూతురు తండ్రి ఉంటాడు తండ్రి గతించాడు నాకెవ్వరూ లేరు కానీ ఆ తండ్రికి ఒక తమ్ముడు ఉంటాడు ఆ తమ్ముడికి ఒక బిడ్డ ఉండొచ్చు ఆ బిడ్డ ద్వారా చేయించాలి సో నీకు వారికి వైరుధ్యం ఉన్నా అంటే మీ చిన్న తండ్రితో నీకు తగాదా ఉన్నా నువ్వు మధ్యవర్తిని పెట్టయినా అతని చేతనే చేయించే అధికారం ఆయనకే ఉంటుంది కానీ నీకు లేదు ఒకటి సో ఒకవేళ వాళ్ళు లేరు నువ్వు నీ తండ్రికి ఏకైక వారసులు నీ తండ్రికి అసలు లేరు ఇక్కడ కూడా ధర్మాధిపత్యం అని చక్కగా బ్రాహ్మణుడికి ఆ యోగ్యత ఇచ్చింది యజ్ఞోపవీతం ధరించిన బ్రాహ్మణుడు ధర్మాధిపత్యం తీసుకొని ధర్మాధికారం అంటారు సో ఆ ధర్మానికి అధికారం తీసుకొని చేయించి ఈమె చేత తర్పణాది విధుల దగ్గర కొన్ని తతంగాలు చేస్తారు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఆడపిల్ల చేత నోట్లో బియ్యం వేపిస్తారు ఆడ మగ తేడా ఏమి ఉండదు అక్కడ ఇప్పుడు ఎవరన్నా చనిపోయి శవం అంటే శవం శవం అవుతుంది కదా సో శవం అయిపోయినప్పుడు ఆ శవం అలా పడుకోబెట్టినప్పుడు స్నానాధికారులన్నీ చేయించిన తర్వాత బియ్యాలు వేయిస్తారు నోట్లో ఆ బియ్యాలు వేయించేటప్పుడు ఈ యొక్క కూతురు కానీ వాళ్ళు కూడా వేస్తారు కాబట్టి అటువంటి ఎగ్జిబిషన్స్ ఉన్నటువంటి పనులు ఎప్పుడు కూడా చేయొచ్చు శాస్త్రంలో చెప్పనటువంటివి ఆడవాళ్ళు కొరివబ పట్టుకోవడం అనేది చాలా తప్పు అని చెప్పింది శాస్త్రం సో అందులో ఆడవారు ఈ తాడు వేసుకోవడం ఎక్కడా లేదు యజ్ఞోపవేతం లేని వారికి కూడా బద్దె వేస్తారు ఇప్పుడు బ్రాహ్మలు కాదు అయినా వాళ్ళకి బ్రాహ్మణత్వాన్ని తాత్కాలికంగా ఆమోదింపబడి మెడలో బద్ది వేస్తారు ఒక ఒక తాడు తెల్లటి గుడ్డని ముడి వేసి మెడలో వేస్తారు దాంట్లో కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆచారాలు బట్టి కొంతమంది దాంట్లో రాయి కడుతారు అదేందో మరి మామూలు ముడివేయాలి కొంతమంది ధాన్యం వేసి కడతారు వాళ్ళ వాళ్ళ పిచ్చి పిచ్చి ఆచారం వాస్తవంగా ఒక బట్టని ఎక్కడా కూడా కలవనటువంటి అంటే దాన్ని తీసుకొచ్చి అది ఎలా ఉంటుందంటే ఒడుకు ఆ గుడ్డ అట్లాగే ఉంటుంది దాన్ని ఏం చేస్తారంటే మధ్యలో కట్ చేస్తే ఏమవుతుందంటే అది అట్లాగే కటింగ్ లేకుండా వస్తుంది ఒక ట్యూబ్ లాగా దాన్ని మెడలో వేసేవాళ్ళు ఒకవేళ అలా కుదరకపోతే దాన్ని ఒక ముడి ముడివేయడంలో దోషమేమి లేదు కానీ స్త్రీలకు బద్ద వేసుకోవడం ఈ కుండ నెత్తి నెత్తిన భుజం మీద పెట్టుకోవడం కుడి భుజం మీద పెట్టుకొని పగల కొట్టించుకోవడం ఇవన్నీ కూడా స్త్రీ లేవు కాబట్టి అదే బ్రహ్మ సృష్టిలో ఆ ఉన్నప్పటికీ ఆమెకి లేనటువంటివి కొన్ని పురుషుడికి ఉన్నాయి పురుషుడికి లేని కొన్ని స్త్రీలకు ఉన్నాయి ఒక పురుషుడు ఎప్పటికీ కూడా ఒక స్త్రీకి ఇలాగా జననాన్ని ఇచ్చి మరొక శిశువుకి ప్రాణం పోసే శక్తి ఆ పురుషుడికి ఉండదు ఆ పురుషుడికి స్త్రీకున్నంత ఓర్పు సహనం ఎప్పటికీ రావు కాబట్టి ఆ ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఈ ప్రత్యేకత ఈ ప్రత్యేకత ఆడవాళ్ళు ఎప్పుడు గ్రేట్ఫుల్లే అంటది మగవాళ్ళు తక్కువని కాదు మగవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు అట్టనే ఆడవాళ్ళకంటే తక్కువ కాదు ఈ రెండు సమంగా వెళుతున్నప్పుడే జీవనదే ఈ యొక్క యానం అద్భుతంగా ఉంటుంది దీన్ని అర్థం చేసుకుంటే ఏ గొడవలు కూడా భార్యాభర్తలకి రుణాలు పర్సనల్ ఈగోస్కి వెళితే కాపురాలు నాశనం అయిపోతాయి పర్సనల్ ఈగో పక్కన పెట్టేసి ఇద్దరం హ్యాపీగా మంచిగా మాట్లాడుకుంటే చక్కగా కుటుంబం బాగా ఉంటుంది ఫైనల్గా అందరికీ సమన్యాయం చేసిరా గురువుగారు తప్పకుండా ధన్యవాదాలు గురువుగారు